జాతీయాలు అందరూ చదువుతారు, మరి జాతీయాలు వాటి న్యాయాలు మీకు ఎవరికైనా తెలుసా? అయితే ఈ వీడియో చూడండి. మన ఆంధ్రప్రదేశ్ 8వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలో జాతీయాలు వాటి న్యాయాలు ఇవ్వడం జరిగింది. వీటిని ఎలా సులభంగా గుర్తుపెట్టుకోవాలనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మొదటిది అరణ్యరోదన. అరణ్యరోదన అంటే మనకి అరణ్యరోధిత న్యాయం. అరణ్యం అంటే అడవి, రోదన అంటే ఏడవడం, అంటే అడవిలో ఏడ్చుట వ్యర్థమని దీని మీనింగ్. అలాగే కూస్తున్న గాడిద మేస్తున్న గాడిదను చెరపెనన్నట్లు. ఇక్కడ ఏం చేస్తుంది? కూస్తున్న గాడిద మేస్తున్న గాడిదను చెడగొడుతుందంట. అంటే ఏంటి? ఇక్కడ పని చేసుకునే వాళ్ళని చేసుకోకుండా చేస్తున్నారు. అందుకని ఇదేమవుతుంది? అవ్యాపార వ్యాపార న్యాయం, అంటే వ్యాపారాన్ని చెడగొడుతుందనమాట. నెక్స్ట్ది సేవకునిదే గుర్రం. సేవకునిదే గుర్రం, ఇది ఏ న్యాయం అంటే అశ్వభృత్య న్యాయం. అశ్వభృత్య న్యాయం, అశ్వం అంటే గుర్రము. అశ్వం అంటే ఏంటండి? గుర్రం. ఆ విధంగా దీన్ని మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ది రోలు పోయి మధ్యలతో మొరపెట్టుకున్నట్టు. రోలు పోయి మధ్యలతో మొరపెట్టుకున్నట్టు, ఇది ఉలూకల మండ న్యాయం. ఏం న్యాయం అండి? ఉలూకల మండ న్యాయం. ఉలూకం అంటే రోలు అని నేను అనుకుంటున్నానండి, నాకు కన్ఫర్మ్గా తెలియదు ఇది. నెక్స్ట్ది గుణవంతుడగు కుమారుడు ఒక్కడే చాలును. గుణవంతుడగు కుమారుడు ఒక్కడే చాలును, అంటే ఏంటి? ఏకపుత్ర న్యాయం. ఒక్కడు కుమారుడు చాలు. పుత్రుడు అంటే కుమారుడు, ఏక అంటే ఒకటి, ఏకపుత్ర న్యాయం. నెక్స్ట్ ముళ్ళు తీసుకొనుటకు ముళ్ళే తగునన్నట్లు. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలంటాం కదండి అది. ఇదేంటి? కంటక న్యాయం. కంటకం అంటే ముళ్ళు. కంటకం అంటే అర్థం ఏంటండి? ముళ్ళు. ముళ్ళు తీసుకునేటకు ముళ్ళే తగునన్నట్లు అంటే ఇది కంటక న్యాయం. నెక్స్ట్ది అరటి ఆకు ముళ్ళుపై పడిన. ముళ్ళు అరటి ఆకుపై పడిన ఆకుకే ప్రమాదం. అరటి అంటే ఏంటండి? కదలి. కదలి అంటే మనకి మీనింగ్ అరటి అని. కంటకం అంటే ముళ్ళు. కదలి కంటక న్యాయం, ఇదేమవుతుంది? కదలి కంటక న్యాయం. కదలి అంటే అరటి ఆకు, కంటకం అంటే ముళ్ళు. నెక్స్ట్ది ఏనుగు మింగిన వెలగపండులాగునా. ఏనుగు మింగిన వెలగపండులాగునా, కరికపిత్త న్యాయం. కరి, కరి అంటే ఏనుగు. ఆ విధంగా దీన్ని మనం గుర్తుపెట్టుకోవచ్చు, కరి అంటే ఏనుగు. నెక్స్ట్ది కాకి ముక్కున దొండపండు గట్టినట్లు. కాకి ముక్కున దొండపండు గట్టినట్లు, ఇదే న్యాయం? కాకత్రోటి బింబ న్యాయం. కాకత్రోటి బింబ న్యాయం. కాక అంటే కాకి అని, కేకి అంటే నెమలి, కాక అంటే ఇక్కడ కాకి. నెక్స్ట్ బావిలో కప్ప. బావిలో కప్ప, కోపస్థ మండూక న్యాయం. ఏ న్యాయం అండి ఇది? కోపస్థ మండూక న్యాయం. మండూకం అంటే కప్ప అండి. మండూకం అంటే అర్థం ఏంటి? కప్ప. గాడిదకేమి తెలుసు గంధం పొడి వాసన, ఇది గార్ధభ చందన న్యాయం. చందనం అంటే గంధం, గార్ధభం అంటే గాడిద. నెక్స్ట్ బెల్లం కొట్టిన రాయి అన్నట్లు. ఏంటండి? బెల్లం కొట్టిన రాయి అన్నట్లు, ఇది గుడోపల న్యాయం. ఏ న్యాయం? గుడోపల న్యాయం. నెక్స్ట్ది ఈ ఊరికి ఆ ఊరెంత దూరమో ఆ ఊరికి ఈ ఊరు అంతే దూరం అన్నట్టు. దీనిలో క్లియర్గా తెలిసిపోతుంది ఇది గ్రామ దూర న్యాయం. నమిలిన దానినే మరలా మరలా నములుట. నమిలిన దాన్నే మరలా మరలా నములుట, ఇది చర్విత చర్వణ న్యాయం. చర్విత చర్వణ అంటే నమలడం మాట. పులిని చూసి నక్క వాత పెంటుకున్నట్లు. పులిని చూసి నక్క వాత పెంటుకున్నట్లు, నక్క జంబుకం. జంబుకం అంటే నక్క అండి. జంబుకం అంటే నక్క. కడవంత గుమ్మడికాయ కత్తిపీటకు లోకమన్నట్లు. కడవంత గుమ్మడికాయ కత్తిపీటకు లోకమన్నట్లు, ఇది చురిక కుష్మాండ న్యాయం. ఏ న్యాయం? చురిక కుష్మాండ
న్యాయం. నెక్స్ట్ది కాళ్ళు కాలిన పిల్లి విధం, కాళ్ళు కాలిన పిల్లి విధం, ఇది దగ్ధపద మార్జాల న్యాయం. దగ్ధపద మార్జాల న్యాయం, మార్జా అంటే ఇక్కడ పిల్లి అనండి. నదులన్నింటికీ సముద్రమే ఆధారం అన్నట్లు నదీ సముద్ర న్యాయం. వాడలు బండ్లగుట, బండ్లు వాడలగుట, నౌక సకట న్యాయం. నౌక అంటే వాడ, సకటం అంటే బండి, నౌక సకట న్యాయం. అడుసు తొక్కనేల, కాళ్ళు కడగనేల. అడుసు అంటే ఏంటి, బురద. దీన్నే మనం పంక ప్రక్షాళన న్యాయం, పంకమన్నా కూడా బురదే, అడుసు బురద, అడుసు తొక్కనేల, కాళ్ళు కడగనేల, పంక ప్రక్షాళన న్యాయం. మ్యాక్సిమం డిఎస్సిలో ఇటువంటి బిట్స్ అడగడానికి ఛాన్స్ ఉందండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.